మనబడి నాడు నేడులో భాగంగా గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలోని శ్రీ పొట్టి శ్రీరాములు మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కట్టా మంగ, వైస్ చైర్పర్సన్ గజ్జర్లమూడి ప్రశాంత్ కుమార్, తానుగుంట్ల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథుల చేతుల మీదగా అదనపు తరగతి గదులను పునఃప్రారంభం చేశారు. సోను సందీప్ మీ తల్లిదండ్రులు తీసుకుని రావాల్సిందిగా కోరుచు. తల్లిదండ్రులు మేడం జరగండి ఒక నిమిషం సార్, ఇటు చూడండి. ఎస్ఎస్వి తల్లిదండ్రులు రావాల్సిందిగా కోరుతున్నాము. అమ్మా తల్లిదండ్రులు ఎవరు రావాలి? గౌతమ్ తల్లిదండ్రులు. గౌరవ ముఖ్యమంత్రి గారు పంపిన కిట్ ని అందజేయడం జరుగుతుంది. తేజస్వి జగనన్న విద్యా కానుక కిట్ ని పంపిణీ చేయడం జరుగుతుంది. కిట్ ని మన పేరెంట్స్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ గారు అందజేయడం. మన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పొట్టి శ్రీరాములు ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్ రోజున రాజోల్లో ఈ నాడు నేడు స్కూల్స్ ని జాతికి అంకితం చేయడం జరిగింది. మనం ఆ కార్యక్రమాన్ని ఈ రోజు పెట్టుకున్నాం. మనందరం కూడా ముందు ఈ స్కూల్ ని జాతికి అంకితం చేయడానికి మన కరకాల ధ్వనులతో ముందు మనందరం కూడా ఈ స్కూల్ ని జాతికి అంకితం. మీ అందరికీ తెలుసు నాడు నేడు, నాడు మన స్కూల్ ఎలా ఉండేది అనేది మన హెడ్ మాస్టర్ గారు ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్ పెట్టారు. ఫోటోల్లో నాడు ఏ విధంగా ఉంది స్కూలు, ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ తో కార్పొరేట్ స్థాయి స్కూల్స్ కి నేడు ఏ విధంగా ఈ స్కూల్స్ ను తయారు చేశారో మీకు ఇక్కడ డిస్ప్లే కనపడుతుంది. మేము అప్పుడప్పుడు వచ్చి మానిటరింగ్ చేసేవాళ్ళమే. మీరందరూ ప్రతి నిమిషం ఏం వర్క్ జరుగుతుంది, ఏం జరుగుతుంది ఇక్కడ, మనకి టైల్స్ చేస్తున్నారా, గ్రానైట్ వేస్తున్నారా, కలర్స్ ఏమి వేస్తున్నారు, రూఫ్ ఎలా ఉంది, ఫ్యాన్ ఉన్నాయా లేదా అన్ని మీరు చూసుకుంటానే ఉన్నారు. విద్యా కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ గారు ఇంతకు ముందు కూడా నేను వచ్చినప్పుడు కూడా వాళ్ళు చాలా యాక్టివ్ గా ఈ స్కూల్ కి అహర్నిశలు కృషి చేసి మన హెడ్ మాస్టర్ మా ఏఈ గారు మా డిఈ గారు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి చేస్తున్నటువంటి నాడు నేడు ప్రోగ్రామ్ లో భాగంగా మన స్కూలు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు పట్టణ పద్మూరు ప్రభు గారు మగారికి మన బడి గతంలో ఎలా ఉండేది, ప్రస్తుతం ఎలా ఉంది, మరి కాంపౌండ్ వాల్స్ అన్ని గతంలో ఉండేవి కాదు, మరి ఇంత అందంగా రంగులు ఉండేవి కాదు, ఇంత అందమైన ముగ్గులాగా చక్కటి డిజైన్స్తో ఉండేవి కాదు, మరి ఈ బొమ్మలు గోడల మీద బొమ్మలు కానీ ఈ గేట్లు కానీ ఇలాంటివి ఏమి లేవు. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన పిల్లలు కూడా కార్పొరేట్ స్కూల్లో చదివే పిల్లలకన్నా ఇంకా బాగా మన పిల్లలకి మనం ప్రోత్సహిస్తే బాగా చదువుకొని ఇంకా ఉన్నత స్థితికి చేరతారన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చు సుమారు 16,000 కోట్ల రూపాయలు ఈ నాడు నేడు ప్రోగ్రాంలో శాంక్షన్ చేసి ఇలాంటి స్కూల్స్ అన్నింటినీ రీమోడల్ చేసి పిల్లలకి అన్నిటికీ మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కావాలి, ఆ ఆహ్లాదకరమైన వాతావరణంలోనే మన బిడ్డలు బాగా చదువుకొని ఇంకా వృద్ధిలోకి వస్తారన్న ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దానిలో మన పిల్లలకి మంచి వసతులు ఏర్పాటు చేశారు. ఇది కార్పొరేట్ స్కూల్స్ లక్షలు ఫీజులు కట్టి మనం బిడ్డలను పంపిస్తే మన పిల్లలను పంపిస్తే వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చదివించడం కంఠస్థం పెట్టి చెప్పచెప్పడమే కానీ జ్ఞానం పెరిగేది కాదు, బుద్ధి పెరిగేది కాదు. కానీ మన బడుల్లో మన గవర్నమెంట్ స్కూల్స్లో మన దగ్గర పనిచేసే మాస్టర్ గారు కానీ టీచర్స్ కానీ వాళ్ళు చెప్పే విద్యాబోధనని చక్కగా మన బిడ్డలు అవగాహన చేసుకోవడానికి అనువైనటువంటి వాతావరణం కావాలి. ఆ వాతావరణాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మన బిడ్డలకు కల్పించాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దానికి విద్యా కమిటీ వారు కానీ మరి ప్రభుత్వం కానీ అనేక చొరవలు తీసుకొని అనేక సహాయ సహకారాలు అందించి మరి వీటన్నిటికన్నా ముఖ్యంగా మన రాజ్యసభ సభ్యులు మన ప్రీతమ నాయకులు మోపిదేవి వెంకటరమణరావు గారి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్గజంగా మనం జరుపుకున్నాం. నిన్న నేతాజీ స్కూల్లో ఈ ప్రోగ్రాం జరిగింది, ఈరోజు మన స్కూల్లో జరుగుతుంది. అలాగే మనల్ని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతుంది కానీ రమణరావు గారు అడుగుతుంది కానీ ఏంటంటే మీ బిడ్డల్ని బాగా చదివించండి, దీనికి మీరు డబ్బులు ఇవ్వాలంటులా, మన పిల్లల్ని బాగా చదివించి ఇంకా ఉన్నత స్థితికి తీసుకెళ్ళండి. దానికి తల్లిదండ్రులుగా మనం చేయాల్సిన పని ఏంటంటే మన బిడ్డలు చదివించడమే, ఆ పని మనం చేయాలి. దానికి